ఈ ప్రభుత్వానికి గద్దె తెచ్చారు, ఖచ్చితంగా తెచ్చారు. ఎవరికీ ఉపయోగపడలేదు. కొంతమంది ముస్లింస్ మతస్థులు జగన్ జగన్ అని చాలా ఇదవుతారు, చాలామంది అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తాడు, వాళ్ళకు కూడా ఏం చేయాలి చెప్పండి. ముస్లింస్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిసెస్ నిలబెట్టుకున్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకొస్తాడు. క్రిస్టియన్ మిషనరీ భూమిని కబ్జా చేసిన బాబుకి వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తం అంటే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇదే అంటారు జగన్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరి భూములైనా ఎవరు ఆస్తులైనా కబ్జా చేస్తాం, దొబ్బేస్తాం. ఇది అతను స్లోగన్. దయచేసి మీరు ఈరోజు తునిలో దాడిశక్తి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి. ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు 100% గణేష్ గారు మీరందరూ బయట పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లేదు చేస్తారు బెదిరిస్తారు అస్సలు భయపడకండి. వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం 100 దెబ్బలు కొడతామని మాత్రం వార్నింగ్. ఒక్క దెబ్బకు 100, ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు, అది కొడదు. సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేయాలి, అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేయాలి. నువ్వు దేంతో వస్తే దాంతోనే వస్తావు. ఈవెన్ ఐఎమ్ రెడీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వైలెన్స్. నువ్వు వైలెన్స్తో వస్తావు, నేను కూడా వస్తా. మా ప్రెసిడెంట్ గారు సార్, వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్, కానీ మేము ఇలాంటి జోలికి వెళ్ళాం, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళాం, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళాం. అలాంటి తప్పుడు పనులు చేయ, మీరు సంస్కారం వదిలేసి నీచంగా నికృష్టంగా ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఏముంటాయి అని ఎదుగుతున్నారు. వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక 10,000 రూపాయలకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది, కానీ ఎప్పుడు అది బయట పెట్టాం. మీ ప్రతి వాడి జీవితం గురించి మాకు తెలుసు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పాను, ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ బయటకు వచ్చేసి. అది చెప్పడం నా సంస్కారం, నాకు ఒక సంస్కారం, మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం. వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్ళదు, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. సో ఈ దాడిచక్ర పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడడం మా దగ్గర ఇష్టం. ఈ దాడిశక్తి రాజా ఇతని యొక్క కోండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వాయిలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేస్తుంది. ప్రతిదీ మా దగ్గర ఉంది. జనసేనని, టీడీపీని, బీజేపీ అలయన్స్ గెలిపించే తీరా లేదు అనుకున్నారా, మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కావలసినప్పుడు కావలసినంత వరకు అమ్మేసుకొని తింటూ ఉంటారు, మనం మాత్రం జీవచ్ఛవల్లా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాం, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాం. సో మన ఉదయ గారిని బ్రహ్మాండంగా గెలిపించండి.